ఒడ్డలింగాపూర్ గ్రామంలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి ఇప్పటి వరకు 27 కోట్ల నిధులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్ల ద్వారా 264 మందికి ప్రతి నెల 5,54,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగినట్లు పేర్కొన్నారు. గ్రామంలో 78 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన మొత్తం 74 లక్షలు మంజూరు అయినట్లు చెప్పారు. 86 మంది వీడి కార్మికులకు ప్రతి నెల 1,73,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. 292 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల నిధులు వారి ఖాతాలో జమ అయ్యాయని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటికెళ్ళి కూడా ఈ నాయకులు మా సర్పంచ్ గారు ఉంటాడు చిన్న కేరు కోరికలు పెద్దగా లవ్ సార్ అది గంగాధర్ అయితే సీనియర్ లీడర్ ఎన్నికెళ్ళి పాత వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదైనా ఉండని కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ పథకం వస్తుంది. గృహలక్ష్మి పథకం మా గౌరవ ఎంపీడీఓ గారిని కూడా కోరుతా ఉన్నా కొంచెం లిబరల్ గా ఉండాలి. ఎలిజిబిలిటీ చేసేస్తే ఇప్పుడు మొదటి విడతగా ఆ తండాకు ఉపాధి ఈ తండాకు ఉపాధి లైన్ ఇచ్చుకుంటేనే పోతాం. ఇక మొదలైంది రుణమాఫీ అయిందా లేదా? మనలో ఏదయా బ్యాంక్ రోడ్ వస్తాడు దగ్గర రాడు. ఏడాది ఏదో అని ఉంటే మాత్రం మిత్తి కట్టుకుంటే జల్దీ రెడీ చేస్తున్నారు. 18 దాకా అయింది. ఇక ముందేముంటుందో ఇప్పుడే చెప్పలేను కానీ దాన్ని ఎంత ఎంత రెడీ చేసుకోవాలి. మీరు బ్యాంకు పోయి ఆ మిత్తి బంధం కొద్ది కట్టి 3% మాఫ్ చేస్తారు. కొద్దిగా ఉంటుంది కొద్దిగా 2,000-3,000 కట్టుకుంటా పోతే ఇది నడుతూ ఉంటుంది. మళ్ళీ ఎట్లయితే అట్లా మళ్ళీ కేసీఆర్ సార్ రానేస్తాడు మంచి చెడు చూడనే చూస్తాడు. 200 రూపాయల పెంచను తెలంగాణ రాకముందు 200కెళ్ళి 1000 చేసిండు ఎక్కడ 5 అంతారు ఆడికల్ 2000 చేసిండు. ఇది గొప్ప విషయం కదా అని చెప్పి అందరు అడుగుతున్నాడు. నూనె ధర పెరిగిందంటే ఈడ పెరిగింది, చేతి కుడుతున్నోళ్ళ కాడ పెరిగింది, పువ్వు కుడుతున్న కాడ పెరిగింది. మరి అక్కడ ఎందుకు ఇద్దరు చేతి కుడుతున్నోళ్ళు 1000 రూపాయలు ఇయ్యారు పెంచాను, పువ్వు కుడుతున్నోళ్ళు 1000 రూపాయలు ఇయ్యారు. ఇవ ఈడ మాత్రం పొద్దుగాలైతే కేసీఆర్ సార్ తిరుగుతారు. గల్లా ఒక్కసారి గుడ్డ మీద చేసుకుని ఆ గుర్తు వేసుకుని తిరిగేటోడు ఏమన్నా మాట్లాడదు. మీరు కావచ్చు ఇళ్లలో కూర్చుని ఆడబిడ్డలు మా అబ్బాలు మా ఆశ్రమాలు అంగన్వాడీ టీచర్లు అధికారులు రైతులు కేసీఆర్ గారిని దయచేసి మనం ఎన్నటికీ మరవద్దు అని ఉన్నారు. మొదటికెళ్ళి కూడా ఈ నాయకులు మా సర్పంచ్ గారు ఉంటాడు చిన్న కేరు కోరికలు పెద్దగా లవ్ సార్ అది గంగాధర్ అయితే సీనియర్ లీడర్ ఎన్నికెళ్ళి పాత వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదైనా ఉండని కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ పథకం వస్తుంది. గృహలక్ష్మి పథకం మా గౌరవ ఎంపీడీఓ గారిని కూడా కోరుతా ఉన్నా కొంచెం లిబరల్ గా ఉండాలి. ఎలిజిబిలిటీ చేసేస్తే ఇప్పుడు మొదటి విడతగా ఆ తండాకు ఉపాధి ఈ తండాకు ఉపాధి లైన్ ఇచ్చుకుంటేనే పోతాం. ఇక మొదలైంది రుణమాఫీ అయిందా లేదా? మనలో ఏదయా బ్యాంక్ రోడ్ వస్తాడు దగ్గర రాడు. ఏడాది ఏదో అని ఉంటే మాత్రం మిత్తి కట్టుకుంటే జల్దీ రెడీ చేస్తున్నారు. 18 దాకా అయింది. ఇక ముందేముంటుందో ఇక ఇప్పుడే చెప్పలేను కానీ దాన్ని ఎంత రెడీ చేసుకోవాలి.
మీరు బ్యాంకు పోయి ఆ పిచ్చి బంధం కొద్ది కట్టి 3% మాఫీ చేస్తారు. కొద్దిగా చూడాలి, కొద్దిగా 2,000 3,000 కట్టుకుంటా పోతే నేను అర్థం ఉంటుంది. మళ్ళీ ఎట్లయితే అట్లా మళ్ళీ కేసీఆర్ సార్ రానేస్తాడు, మంచి చెడు చూడనే చూస్తాడు. 200 రూపాయల పెన్షన్ ఉండే తెలంగాణ రాకముందు 200కెళ్ళి 1,000 చేసిండు. ఎక్కడ 5 అంతారు ఆడికల్ 2,000 చేసిండు. ఇది గొప్ప విషయం కదా అని చెప్పి అందరు అడుగుతున్నాడు. నూనె ధర పెరిగిందంటే ఈడ పెరిగింది, చేతి కుడుతున్న వాళ్ళ కాడ పెరిగింది, పువ్వు కుడుతున్న కాడ పెరిగింది. మరి అక్కడ ఎందుకు ఇద్దరు చేతి కుడుతున్న వాళ్ళు 1,000 రూపాయలు ఇయ్యారు పెన్షన్, పువ్వు కుడుతున్న వాళ్ళు 1,000 రూపాయలు ఇయ్యారు. ఇవో ఈడ మాత్రం పొద్దుగాలు అయితే కేసీఆర్ సార్ తిరుగుతారు. గల్లా ఒక్కసారి గుడ్డ మీద చేసుకుని ఆ గుర్తేసుకుని తిరిగేటోడు ఏమన్నా మాట్లాడదు. మీరు కావచ్చు, ఇళ్లలో కూర్చుని ఆడబిడ్డలు, మా అబ్బాలు, మా ఆశ్రమాలు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు, రైతులు, కేసీఆర్ గారిని దయచేసి మనం ఎన్నటికీ మరవద్దు మరవద్దు అని చెప్పి అందరికీ మీరు అందరు చూసారు. మస్తు సార్ వచ్చిన మళ్ళా ఒక శుభవార్త చెప్తున్నా, ఈ తండాలైనాక ఏం చేయలేదని కొందరు మాట్లాడతారు. అప్పుడు లోకేనాథ్ తండకు రోడ్ వేసాం, 5 ఏళ్ళైంది ఖరాబ్ అయింది, మళ్ళా 50 లక్షలు మంజూరైనాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నా, మళ్ళా అక్కడ చెప్తా. అదే విధంగా ఈ తండకు రోడ్ చక్కా లేదు. ఒక 30 ఏళ్ల కింద అసలు లేకుండా మీకు ఎరుకుండదో లేదు. అప్పుడు కాలేజీ పిల్లగాళ్ళు వచ్చి చూడండి, ఒక ఇంత తుడేవచ్చు. అప్పుడు కొరట్లకెళ్ళి కాలేజీ పిల్లగాళ్ళు వచ్చి వారం రోజులు ఉండి ఆ దవాఖాన పక్కకి రోడ్ ఎత్తే, అప్పుడు నేను డాక్టర్ల తరఫున నేను కూడా వచ్చిన. అప్పుడు డాక్టర్ల శిబిరం పెట్టినాం, రత్నాకరసాబ్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు రాజగోపాల సాబ్ ఉండే, భోజనం కూడా పెట్టింది మాకు డాక్టర్లు. నేను అప్పటికెళ్ళి వస్తున్నా, ఓట్ల కోసం కాదు, నేను అప్పటికెళ్ళి వస్తున్నా మీ ఒడలి కాపోరా. ఆనాడు తినవస్తున్నా నేను, మొత్తం డాక్టర్ తీసుకొచ్చి క్యాంప్ పెట్టాం, పెద్ద మనిషిలో గెలికే కావచ్చు ఆ కాలం. మరి ఇవాళ మళ్ళా ఈ రోడ్డు మంచి చేయడానికి 1,00,000,000 రూపాయలు మంజూరు చేయించామని చెప్పి సందర్భంగా కొత్త రోడ్లు డాంబర్ రోడ్లు వానందాలు చేయరాదు, పైసలు మంజూరని అట్టి మాత్రం కాదు అవద్దని చెప్తే ఒక మా ఇంజనీర్ సార్ సస్పెండ్ అవుతాడు, నౌకరు పోతుంది. ఆ 1,00,000 రూపాయలు జీతం పొడగొట్టుకుంటాడు నా కోసం, నా ఓటు కోసం. కాబట్టి 1,00,000 రూపాయలు మంజూరని ఒక్కసారి అందరు బాగా గట్టిగా సపోర్ట్ కొట్టారు. 1,00,000 రూపాయలు ఫ్రీకి ఇచ్చారు, గవర్నరాలకు చెట్టు పనులు మాఫ్ చేసాం, 50 ఏళ్ళకే పింఛన్ మొదలు పెట్టాం, ఎక్స్గ్రేస్ ఎక్కువ చేసాం, హరితహారం పథకంలో చెట్లు పెట్టించాం, గంగపుత్రులకు చెరువులు తవ్విన తర్వాత ఉచితంగా చేప పిల్లలు ఇచ్చినాం. ఇప్పుడు ఒడ్డర సోదరులు వాళ్ళకు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇవన్నీ కూడా 1,00,000 రూపాయల పథకం ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తుంటే చూసి ఇవ చూసింది కావచ్చు పేపర్లో, ఢిల్లీ సర్కారు కూడా విశ్వకర్మ పథకం అని చెప్పి కొద్దిగా మితితోటి మొదలు పెట్టింది. అప్పుడు మనం రైతు బంధిస్తే దాన్ని పిఎం కిసాన్ అని 2,000 ఇచ్చిన మొదలు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ తీస్తే కేంద్ర ప్రభుత్వం మొదలు పెడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అన్ని కూడా ప్రారంభిస్తున్నది, ఆదర్శమైంది, దేశం ఇవాళ ఆచరిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే దేశానికి ఆదర్శమైంది, తెలంగాణ అమలు చేస్తుంది, దేశం అనుసరిస్తుంది. రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవో ఇవాళ మన విశ్వకర్మ ఏదైతే కుల వృత్తుల ప్రోత్సాహకానికి ఇస్తున్నామో దళితులకు కావచ్చు అందరికీ, ఇలా దేశం మెల్లమెల్లగా మొదలుపెట్టింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రతి గ్రామానికి ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, నీళ్ళ టాకీ, కొత్త పైప్ లైన్లు, అవసరమైన బోర్లు, పార్కులు, మన గుడికి దూపదీపాలు, అయ్యగారుకు అక్కడ గుడి అభివృద్ధికి